వెల్కమ్ టు గాసిప్ అడ్డా. తెలుగులో బామ్మ తరహా లీడ్ రోల్స్ చేసేవారి కొరత బాగా ఉంది. నాడు సూర్యకాంతం, భానుమతి, వాణిశ్రీ, ఎస్ వరలక్ష్మితో పాటు మంచు భార్గవి, జయసుధ, అన్నపూర్ణ వంటి వారు ఎందరో ఉండేవారు. కానీ సూర్యకాంతం తరహాలో రాణించిన వారు మాత్రం అరుదే. ఎందుకంటే గతంలో గుండమ్మ కథని తెలుగులో బాలకృష్ణ, నాగార్జునతో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. అందుకు అందరూ నటీనటులు దొరికారు. కానీ గుండమ్మ పాత్రని పోషించిన సూర్యకాంతం వంటి నటి కనిపించకపోవడంతో ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేశారు. కానీ తమిళంలో మాత్రం ఇలాంటి నటి ఒకరు ఉన్నారు. సూర్యకాంతం రేంజ్ నటి కాకపోయినా కాస్త బామ్మ పాత్రను ఆమె బాగానే పోషిస్తుంది. ఆమె వడివక్కరసి. ఈమె 1962 జూలై 7వ తేదీన జన్మించింది. స్వతహాగా తమిళియన్ కావడంతో నటిగా మారేందుకు వచ్చి చెన్నైలో స్థిరపడింది. 1978 నుంచి నేటి వరకు కెరీర్ పరంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. వీరికి పద్మప్రియ అనే అమ్మాయి ఉంది. ఆమె సినిమాలోనే కాదు బుల్లితెరపై కూడా ఎన్నో పాత్రలు పోషించింది. 350కి పైగా చిత్రాల్లో నటించింది. 10 విజయవంతమైన టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి భాషల్లో మంచి గుర్తింపును సాధించింది. ఆమె ఒకే తరహా పాత్రలు కాకుండా పలు వైవిధ్య విభిన్నమైన చిత్రాల్లో నటించింది. సపోర్టింగ్ రోల్సే కాదు లీడ్ రోల్స్లోని కూడా చేసి మెప్పించింది. ఈమెకి ప్రముఖ తమిళ దర్శకుడు ఏపీ నాగరాజు అంకులవుతాడు. తెలుగులో వడివక్కరసి, చిరంజీవి, మోహన్ బాబు, రాధిక, గీతా నటించిన పట్నం వచ్చిన ప్రతివ్రతల్లో రాధిక స్నేహితురాలిగా, అమ్మోరులో లీలమ్మగా, గుండమ్మగారి మనవడులో గుండమ్మగా, అందాల రాముడు, పూరంబోకుతో పాటు అశోక్ చిత్రంలో విలన్ తల్లిగా పలు పాత్రలను చేసి తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఎప్పటికైనా ఓ సూర్యకాంతంలా పేరు తెచ్చుకోవాలనేది తన కోరికని చెబుతుంది. మరి ఈమె కోరిక నెరవేరుతుందో లేదో అనేది వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.